నా పేరు వంశీ అండి. మేము నెల్లూరు నుండి వచ్చాము. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ విధంగా అనేది డెవలప్ అవుతున్నవి అనేది కేఎన్ఆర్ స్కూల్ కేవలం అదేనండి నిదర్శనం. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి మనకు నెల్లూరులో, కానీ దీనికంటే ఒక గుర్తింపు ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నత విద్యలకు కానీ ప్రతిదానికి కూడా విడితీర్చిదిద్దుతున్నారు. ప్రతి స్టూడెంట్కి కూడా అండి, ప్రతి స్కూల్స్ కూడా ఈ విధంగానే డెవలప్ అవ్వాలి. అందులో అడ్మిషన్ కొరకు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతున్నారండి, కేవలం చదువుకోవడానికి కూడా బయట అడ్మిషన్స్ బోర్డు అట్లా చూసి. కానీ ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. పిల్లలు ఉండే కనీసం కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజులు కట్టి చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇది ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక తొలిమెట్టు లాంటిదండి. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ విధంగానే టీచర్లు కష్టపడే ప్రతి ఒక్క బిడ్డను కూడా వాళ్ళు తీర్చిదిద్దే విధంగా ఉండాలండి. కొంతమంది టీచర్లు రెక్లెస్గా కూడా కనీసం పిల్లలకి కేర్ తీసుకోకుండా అట్లా ఉంటారండి, కానీ ఈ స్కూల్ అట్లా కాదు. విజయప్రకాష్ గారు, హెచ్ఎం గారు, టీచర్లు కానీ అందరూ కూడా కేర్ తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థికి కృషికి కూడా వాళ్ళు ఎంతో కూడా కష్టపడుతున్నారండి. అందరూ కూడా ఈ విధంగానే ఉండాలి, డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కిసాన్ నగర్ నుంచి వచ్చాను సార్. పిల్లలు ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 8th. అక్కడ ఉన్న ఈ స్కూల్స్ కానీ ఇక్కడ ఉన్న సదుపాయాలు, ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కానీ, ఇక్కడ పిల్లలు స్టడీ కానీ అంతా బాగుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళున్నారు, వస్తే రిజల్ట్స్ కోసం ఉన్నాం ఇక్కడ. ప్రతి ఒక్క స్కూల్ ఈ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రిన్సిపాల్ సారు ప్రతి ఒక్క స్కూల్లో ఉంటే ఇలాగ స్కూల్ బాగా అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను. వీళ్ళకి మంచి వసతులు, సదుపాయాలు కల్పిస్తే అందరూ పేరెంట్స్ హ్యాపీగా వెళ్తారు కదా సార్. ఇప్పుడు మేమంతా ఇక్కడ ఉన్నాము, చాలామంది నిరాశతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలామంది ఒక్కరు ఒక కొద్ది మందే దీంతో పాస్ అవుతారు, కొంతమంది మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిరాశగా వెళ్లకుండా వీళ్ళకి సదుపాయాలు, క్లాస్ రూమ్స్, టీచర్స్ అందరినీ ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటాం కదా సార్. అది విషయం. అంతముందు అంటే ప్రైవేట్ స్కూల్ అంటే అది చిన్న స్కూలే సార్, అక్కడ చేర్పించున్నాము. మరి ఆ ఫీజులు కట్టుకునే దానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడుండే ఖర్చులను రేట్లను బట్టి. పిల్లల్ని చదివించుకోవాలన్న యూనిఫామ్లు కానీ అవన్నీ ఇవి సదుపాయాలే కల్పిస్తుంది. కానీ స్టడీ అనేది ఉంటే మాత్రం, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చున్నారు. ఆ స్టడీ అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అది ఇలాంటి స్కూల్ ప్రతి ఒక్క దగ్గర ఇట్లా ఉండాలని అనుకుంటున్నాను సార్. మేమందరం కూడా అడ్మిషన్ కొరకు వచ్చినాము ఇక్కడ. మా పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నారు, కానీ గతించిన ప్రభుత్వము అమలు చేసిన విధానాన్ని చూసినప్పుడు చాలా చేంజెస్ మేము గమనించగలిగాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, తర్వాత పిల్లల యొక్క స్టడీ రిక్వైర్మెంట్ గుర్తించి గతించిన ప్రభుత్వం అందించిన విధానం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఐబీఎస్ సిలబస్ కూడా తీసుకుని వస్తామని చెప్పారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తే చాలామంది పేద పిల్లలకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ కేఎన్ఆర్ స్కూల్ మేము గమనించినప్పుడు రిజల్ట్స్లో కావచ్చు, తర్వాత స్టాఫ్ విషయంలో కావచ్చు, ఇక్కడున్న హెడ్మాస్టర్ కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా అమలవుతూ చాలా చక్కగా నడిపిస్తున్నారు. పిల్లలందరినీ కూడా మంచి క్రమశిక్షణ జీవితం కూడా నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సీట్ రావాలని సీట్ రావాలని అడ్మిషన్ కోసము 2 డేస్గా ప్రయత్నిస్తున్నాము. ఇంకా నిన్న కూడా వచ్చాము, నిన్న ఎగ్జామ్ పెట్టలేకపోయారు. సో ఈరోజు ఎగ్జామ్ పెట్టినారు, సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే ఎక్కువ మంది ఇక్కడ చేరడానికి కాంపిటేటివ్గా వచ్చారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ మార్కులు వచ్చిన వరకు సెలెక్ట్ చేయడానికి ఎగ్జామ్ పెట్టారు. సో ఎగ్జామ్స్ పిల్లలందరూ కూడా రాస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈ స్కూల్కి మాత్రమే కాదు, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా గతించిన ప్రభుత్వము పాటించిన విధానాన్ని అమలు చేస్తే పిల్లలకి, ఆ తర్వాత పేరెంట్స్కి అందరికీ కూడా తృప్తికరంగా ఉంటుంది. ఆ రికార్డ్ ను అధిగమించాలన్న ఒక్క డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే సాఫ్యం.
2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ లోను ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నెంబర్ వన్ నిరూపించాం. 2024 ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో 600 గాను 591 మార్కులతో పల్సిక నెల్లూరు టౌన్ లోనే అగ్రగామిగా నిలవడమే కాకుండా 580కి పైగా 8 మంది, 570కి పైగా 23 మంది, 550కి పైన 44 మంది, 500 మార్కుల పైన 80 మంది విద్యార్థులతో మాకెవరూ లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగురవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకేఆర్ గౌతమ్. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే ఎం హేమంత్ కుమార్ 150 ర్యాంకు సాధించారు. అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ వన్. ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి. సంప్రదించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్, మాగుంట లేఅవుట్స్, నెల్లూరు.